ఫ్రెండ్స్ టెక్నాలజీ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్కి అందరికి స్వాగతం మీరు డేట్ ఆఫ్ సరికి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు టైమ్ సరికి ఫైవ్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చరికి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్వల్వ్ టర్బో అని చెప్పేసి ఒక ఫోన్ ని చైనాలో లాంచ్ చేశారు ఇదే ఫోన్ ఇండియాలో వీళ్ళు పోకో ఎఫ్ఐ ఫైవ్ జీగా తీసుకొస్తారని చెప్పేసి రోమోస్ అయితే వస్తూ ఉన్నాయి దీనిలో వీళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొని వచ్చారు హ్యారీ పోటర్ ఎడిషన్ అని చెప్పేసి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి అక్కడ ప్రైస్ కూడా అయితే ఇరవై ఐదు వేల రూపాయలు లో పెట్టారు ఆ కి స్పెసిఫికేషన్స్ గుడ్ అని చెప్పొచ్చు ఇది స్నాప్డ్రాగన్ 7 Plus Gen 2 processor tors on the 6.67 inch full HD OLED display. వన్ ట్వంటీ హెచ్ రీఫెస్ట్ ఎయిట్తో వస్తుంది డాబ్బ్యూ విజన్ హిచ్ టెన్ ప్లస్ సపోర్ట్తో వస్తుంది డిస్ప్లే అండ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ బ్యాక్ సైడ్ ఆప్టికల్ ఇన్స్టెబ్లేషన్తో మెయిన్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఫైవ్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇవి ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే నీ ఫోన్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు లోపు వస్తే మాత్రం ఇది మంచి ఫోన్ అవుతుంది చూద్దాం మరి ఎప్పుడు తీసుకొని వస్తారో ఇది మోస్ట్లీ పోకో బ్రాండ్లోనే రావచ్చు పోకో ఎక్స్ ఫైవ్ ప్రో కంటే కొద్ది ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది పోకో ఎఫ్ఐ ఇరవై ఐదు వేలు దాకా రావచ్చు మనకి ఎఫెక్టివ్ ప్రైస్ ఒకవేళ అయితే తీసుకొని వస్తే ఇండియన్ మార్కెట్లోకి నెక్స్ట్ చూస్తే వెళ్ళే ముందు స్పాటిఫైలో మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే స్పాటిఫై జరుగుతూ జరుగుతుంటుంది కదా దానిలో మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో కామెంట్ సెక్షన్లో దానిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి స్పాటిఫైలో క్యూఎన్ఏ లాగా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మర్చిపోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి నెక్స్ట్ మనకి యూపీఐ గురించి యూపీఐ చార్జెస్ విధిస్తుంది అని చెప్పేసి రకరకాలుగా అయితే న్యూస్ అయితే వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూపీఐ పేమెంట్స్ మనం చేస్తాం కదా మీద చార్జెస్ పడతాయి అని చెప్పేసి అంతా ఇది పెద్ద న్యూస్ అయితే నడుస్తూ ఉంది దీని గురించి ఎవరికి క్లారిటీ లేదు ఒక్కొక్కరు ఒక్క రకంగా దీని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ యూపీఐ అయితే యూపీఐ పేమెంట్స్ ఇవి మొత్తం ఛార్జెస్ వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం మనకి ఏప్రిల్ ఫస్ట్ వరకు వెయిట్ చేస్తే నీట్గా దీని గురించి తెలుస్తుంది రూమర్స్లోకి వెళ్తే మాత్రం ఏం జరుగుతుందంటే మనకి యూపీఐ పేమెంట్స్ మనం చేస్తూ ఉంటాం కదా యూపీఐ పేమెంట్స్ మనం పర్సన్ టు పర్సన్ అంటే మీరు మన ఫ్రెండ్ మొబైల్ నెంబర్ కొట్టేసి మనం పేమెంట్ చేస్తూ ఉంటాం కదా అట్లాంటి పేమెంట్స్కి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు అట్లా కాకుండా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ ఉంటాం ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్ళార లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్ చేస్తూ ఉంటారు మర్చెంట్స్కి పేమెంట్ చేస్తూ ఉంటారు కదా అట్లాంటి పేమెంట్స్లో మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే మీరు ఎక్కడ చేస్తున్నారా దాని ప్రకారం ఉంటుంది అంటే ఇది జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి ఆ చార్జెస్ మనకి పడవు మర్చెంట్కి పడతాయి ఒకవేళ మీరు ఎనిమిది వేల రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారు ఎనిమిది వేల వాళ్ళు పేమెంట్ అనుకోండి అక్కడ పేమెంట్ వాళ్ళ బ్యాంకులోకి వెళ్ళేది కదా మర్చెంట్ బ్యాంకులోకి దానిలో నుంచి ఒక యాభై రూపాయలు అట్లా అయితే కట్ చేసుకుంటారు వీళ్ళు సో ఎట్లా ఇది అయితే వర్క్ అయ్యింది సో ఇది మర్చెంట్స్కి ప్రాబ్లం కాకపోతే మర్చెంట్స్ మోస్ట్లీ ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో వాళ్ళ మీదే మన మీద మన మీద అయితే ఖచ్చితంగా అవి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అని చెప్పేసి ఆ యాభై రూపాయలు కూడా మన దగ్గర నుంచి వసూలు చేస్తారు ఇది పెద్ద హాట్ టాపిక్ ప్రజెంట్ నడుస్తుంది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి ఏప్రిల్ ఫస్ట్కే తెలుస్తాయి ఇంకొక లక్షన్ వచ్చరికి మనకి యూపీఐ వ్యాలెట్స్ ఉంటాయి కదా పే ఫోన్పే కానీ పేటిఎం కానీ మోబిక్విక్ అని ఇట్లా మీకు రకరకాలుగా యూపీఐ వాలెట్స్ ఉంటాయి కదా పేమెంట్ వ్యాలెట్స్ వాటి నుంచి పేమెంట్ చేస్తే మీకు ఛార్జెస్ పడతాయి అని చెప్పేసి రకరకాల దీని గురించి అయితే సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు ఎగ్జాక్ట్గా దేని మీద ఛార్జెస్ పడతాయి అని మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు యూపీఐ యూపీఐ పేమెంట్స్ మీద ఛార్జెస్ పడతాయి అని చెప్పి మాత్రం న్యూస్ అయితే వస్తుంది ఎలా పడతాయి వేటి మీద పడతాయి వీటి గురించి మనకు కంప్లీట్ వివరాలు తెలియాలంటే మాత్రం ఏప్రిల్ ఫస్ట్కి తెలుస్తాయి అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది నడుస్తున్నాం నడవనివ్వండి సోషల్ మీడియాలో నెక్స్ట్ మనకి మూన్లో ఫోర్ జీ సర్వీసెస్ తీసుకొస్తామని చెప్పేసి నోకియా చెప్తూ ఉంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ నాటికి మనం మూన్ మీదకి వెళ్ళి కూడా ఫోర్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇదైతే ఫస్ట్ వీళ్ళు చెక్ చేస్తున్నారు మూన్లో ఒక మిషన్ అయితే వెళ్ళబోతుంది స్పేస్ ఎక్స్కి ఈ మిషన్తో పాటు వీళ్ళు ఫోర్ జీ సర్వీసెస్ ని పంపిస్తామని చెప్తున్నారు అంటే ఇది యాంటునా ఎక్విప్డ్ బేస్ స్టేషన్ అనమాట పాటు దీన్ని పంపిస్తారంటే దా యాస్ట్రా ఎవరైతే యాటనాట్స్ ఉంటారో మనకి దా మిషన్తో పాటు వెళ్తున్నారో వాళ్ళు ఈ ఫోర్ జీ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత ఇదే మూడులోకి మళ్ళీ వెళ్ళడం మనుషులైతే అడుగు పెట్టడం సో ఈ మిషన్తో పాటు వీళ్ళు ఫోర్ జీ సర్వీసెస్ కూడా అని చెప్పేసి నోకే చెప్తూ ఉంది చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ సెకండ్ ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే నిన్న చాలా వరకు ఏసీలు మొత్తం చెక్ చేసి మొత్తం మనకి ఏమేమి ఏసీలు ఆఫర్ వాటి అన్నిటి సంబంధించి మొత్తం లిస్ట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి పిన్ కోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తాం టెలిగ్రామ్ ఛానల్ మొత్తం అక్కడ పిన్నిడు కామెంట్ కనిపిస్తుంటుంది అంటే పిన్నిడు మెసేజ్ అక్కడ మొత్తం మీకు కంప్లీట్గా ఏసీల మీద ఆఫర్స్ అన్ని కనిపిస్తుంటే అక్కడి నుంచి మీరు వాటిని చెక్ చేయొచ్చు ఈరోజు డీల్ చూసుకుంటే సార్ నుంచి ఒక ల్యాప్టాప్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తుంది విత్ కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్ అంటే ఏ బ్యాంక్ అయినా ఏ ఏ బ్యాంక్ కార్డు యూస్ చేసిన రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కూపన్ వస్తేకి వెయ్యి రూపాయలు వస్తుంది మూడు వేల రూపాయలు డిస్కౌంట్ కలిపి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఇది ఐఫై ట్వెల్వ్ జనరేషన్ ప్రాసెసర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్టీ అండ్ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది ఎక్స్టనల్గా టూ జీరో ఫైవ్ జీరో అనుకుంటా సో మొత్తం ఈ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి ఒకవేళ మీరు ప్రైస్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఒక మంచి ల్యాప్టాప్ కోసం చూస్తుండే స్టూడెంట్స్ మీరు ఈ ల్యాప్టాప్ అయితే చెక్ ఆ ప్రైస్ మనకు మొత్తం ఎయిట్ జీబీ ర్యామ్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్టీ అండ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ మీరు చెక్ చేయాలనుకుంటున్నాం ఈ ల్యాప్టాప్ మీరు చెక్ చేయచ్చు ఇంకా చాలా డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది జేబిఎల్ని కూడా నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్ నైన్ నైంటీ ఫైవ్ ఒకటి వస్తుంది చాలా డీల్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి ఎప్పటికప్పుడు డీల్స్ అయితే అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది నచ్చే మనకి ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్కి సంబంధించి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ చూసుకుంటే మనకి అమెరికా దేశాల్లో ఫిజికల్ సిమ్ కార్డ్ అయితే తీసేస్తారు ఈ సిమ్మే యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇంకా కొన్ని దేశాలకు విస్తరింపజేస్తారని చెప్పేసి న్యూస్ ఉంది అంటే ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్లో ఫిజికల్ సిమ్ కార్డ్ అయితే చాలా దేశాల్లో అయితే తీసేయబోతున్నారు ఇండియాలో మ్యాక్సిమం తీసేయరు ఎందుకంటే ఫిజికల్ సిమ్ కార్డ్ ఇండియాలో తీసేస్తే సేల్స్ ఇట్లా ట్రాప్ అయిపోతాయి అనమాట ఇలా ఉన్న సేల్స్ యాప్ ఇట్లా చెప్పం పడిపోతాయి ఎందుకంటే ఇండియాలో ఎవరికి ఈ సిమ్ అంటే తెలియదు ఎక్కువ మంది అసలు ఈ సిమ్మే యూజ్ యూస్ చేయట్లేదు ఇంకా కల్చర్ ఇండియాలో అయితే రాలేదు సో ఇండియాలో సాహసం సాహసం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మాక్సిమం కొద్దిగా యూరప్ కానీ అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో వీళ్ళు ఈ ఈ సిమ్ స్ట్రాటజీ తీసుకొని వస్తారు ఫస్ట్ తర్వాత ఇండియాకి తీసుకొని వస్తారు ఇండియాకి తీసుకోవాలని ఇంకా నాలుగైదు సంవత్సరాలు అయితే ఈజీగా పడుతుంది నెక్స్ట్ మనకి చార్ట్ జీపీటీ ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతుంది అందరూ చార్ట్ జీపీటీ యూస్ చేస్తున్నారు చార్ట్ జీపీటీ మనం నార్మల్గా యూస్ చేయాలంటే చార్ట్ డాట్ ఓపెన్ఏఏ డాట్ కామ్ ఈ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళి మనం గూగుల్లో కానీ వెబ్సైట్ ఏదైనా సెర్చ్ చేసి మీరు వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్గా ఈ ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో చార్ట్ డాట్ ఓపెన్ఐ డాట్ కామ్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చార్ జీబీటీని క్వశ్చన్లు అడగొచ్చు కాకపోతే ఇప్పుడు స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారో అక్కడ మీకు వీళ్ళు లింక్స్ పంపిస్తున్నారు చార్ట్ జీబీటీ అని చెప్పేసి చార్ట్ జీబీటీ అని చెప్పేసి దాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తే మీ ఫోన్లో మాల్వేర్ వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు చార్ట్ ఛార్జ్జీపీ లాగే ఉంటుంది మీరు ఓపెన్ చేస్తే కాకపోతే జీబీటీ ఒరిజినల్ చార్ట్ జీపీటీ అయితే కాదు వీళ్ళు డూప్లికేట్ క్రియేట్ చేస్తున్నారు దాని నుంచి మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి ట్రై చేస్తున్నారు ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి ఒకవేళ చార్ట్ జీబీటీ జీపీటీ యూస్ చేయాలంటే మాత్రం చెప్పా కదా చార్ట్ డాట్ ఓపెన్ఏఏ డాట్ కామ్ సో ఇక్కడికి వెళ్ళి మీరు చార్ జీబీటీ యూస్ చేసుకోవచ్చు అఫీషియల్గా లేదంటే మాత్రం మీరు ఫేస్బుక్ వాట్సాప్లు ఏదైతే వాళ్ళ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మాత్రం సఫర్ అవుతారు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి నెక్స్ట్ మనకి ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకుని వచ్చింది ట్విట్టర్ తెలిసిందా మనకి దీన్ని తీసుకురావడం వల్ల ట్విట్టర్ నుంచి చాలా మంది యాడ్స్ చేస్తుంటారు కదా మనకి నమల్గా అప్పుడు యూట్యూబ్లో కూడా యాడ్స్ మీకు ప్లే అవుతుంటాయి సో వీళ్ళ వీ వీళ్ళ రెవెన్యూ మీద అందరం బతుకుతుంటాం అన్నమాట యాడ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ 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 డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ట్విట్టర్లో చాలా మంది యాడ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ట్విట్టర్లో వాళ్ళకి వచ్చే కొత్త కొత్త రూల్స్ వాళ్ళకి నచ్చట్లేదంట సో అందుకని చెప్పేసి ట్విట్టర్లో నుంచి యాడ్స్ చేస్తే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు అండ్ ట్విట్టర్ బ్లూ గురించి మాట్లాడుకుంటే మాత్రం ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఇప్పటివరకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది తీసుకున్నారు దానిలో రెండు లక్షల ఇరవై వేల నూట ముప్పై రెండు మంది లెస్ దాన్ థౌజండ్ ఫాలోవర్స్ వాళ్ళు వాళ్ళకి థౌజండ్ ఫాలోవర్స్ కూడా లేరు ఇంకా దానిలో డెబ్బై ఎనిమిది వేల యాభై తొమ్మిది మందికి అయితే మాత్రం లెస్ దాన్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నారు మినిమం హండ్రెడ్ ఫాలోవర్స్ కూడా లేరు జీరో ఫాలోవర్స్తో రెండు వేల రెండు వందల డెబ్బై మంది ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు ఇది ఫోర్స్ఫుల్గా వీళ్ళు ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ అయితే అందరూ తీస్తున్నారు డబ్బులు సంపాదించడానికి సో నాలుగు లక్షల పైన సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే మనకి మినిమం ఒక వెయ్యి రూపాయలు వేసుకున్న ఎన్ ఎన్ని కోట్లో మీరే అంచనా వేయొచ్చు అలా వీళ్ళు బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారు ఇప్పుడు మెటా కూడా ఇదే ఆలోచిస్తుంది మెటా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు వెరిఫికేషన్ బ్యాచ్ కోసం ఇట్లానే ఒకటి తీసుకొని వస్తుంది అనమాట ఈ స్కీమ్ సో ఈ స్కీమ్ ప్రకారం మెటాలో ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో వెరిఫికేషన్ బ్యాచ్ ఫేస్బుక్లో వెరిఫికేషన్ బ్యాచ్ అలాంటివి కావాలంటే మాత్రం మీకు నెలకి ఇండియాలో రూమర్స్ ప్రకారం అయితే పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు ఇండియాలో పర్ మంత్ పద్నాలుగు వందల యాభై ఛార్జ్ చేస్తారని చెప్పేసి రోమర్స్ వస్తూ ఉన్నాయి చేయొచ్చు ఎందుకంటే ట్విట్టర్ తీసుకొచ్చింది కాబట్టి అందరు దాన్ని ఫాలో అవుతారు డబ్బులు వచ్చే మార్గాలు ఎవరు వదులుకోరు నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ సిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని వచ్చింది మినీ యాప్స్ అని చెప్పేసి ఇంకొక పేరు కూడా పెట్టారు దీనిలో మనకి ఛార్జింగ్ పెట్టామనుకోండి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో లాగా అది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది ఇది యాప్తో కూడా మేము ఏదైనా నార్మల్ యాప్స్తో కూడా కానీ అది ఆ ఫీచర్ నచ్చినట్లు నచ్చినట్లుంది అండ్ దీని స్పెసిఫికేషన్ కూడా పర్లేదు పర్లేదు బాగానే ఉన్నాయి ఆ ప్రైస్కి అయితే మాత్రం గుడ్ ఫోన్ అని చెప్పి ఇది అండ్ విత్ ఆఫర్స్ వీళ్ళు బాగానే ఇచ్చారు ఈ ఫోన్కి అండ్ ఫోన్ సేల్ వస్తారు ఫస్ట్ సేల్ ఇది ఐదు గంటల్లోనే లక్షకు పైగా యూనిట్స్ అయితే సెల్ అయిపోయినాయి దీని అండ్ అరవై ఆరు వేల మంది ప్రీబుక్ చేసుకున్నట్లయితే రియల్మీ అయితే ఈరోజు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది యాక్చువల్ మనం గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ యూజర్స్కి అయితే ఒక ఇచ్చింది పిక్సల్ మనం సర్వీస్ చేసుకోవాలనుకుంటే మాత్రం సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు మనం ఇంటికి పిలిపించుకోవాలి ఇంటి వాళ్ళు వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ చేస్తారు కానీ మనకి సర్వీస్ సెంటర్స్ అయితే ఎక్కడ మనకి ఉండవు ఇప్పుడు వీళ్ళు వన్ సొల్యూషన్స్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు ఇండియా వైడ్ మొత్తం ఇరవై సర్వీస్ సెంటర్స్ని అయితే ఇప్పుడు గూగుల్ అయితే ఎఫ్ వన్ సొల్యూషన్స్తో ఏర్పాటు చేసింది ఇక్కడికి వెళ్ళి మీరు మీ గూగుల్ ఫోన్స్కి పిక్సెల్ ఫోన్స్కి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే సర్వీస్ అయితే మీరు చేయించుకోవచ్చు మన తెలుగు స్టేట్స్లో సర్కి బేగంపేట్లో ఉంది హైదరాబాద్లో అండ్ వైజాక్ ఈ రెండు చోట్లయితే పిక్సెల్ సర్వీస్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ పొర కొన్ని అయితే ఎఫెస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి ఈ రోజు మోటో జీ థర్టీన్ అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేసిన వీడియో కార్డ్స్లో వస్తుంది అక్కడ నుంచి వీడియో అయితే చెక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బయ్ బా